అందమైన చెప్పులు ఇక్కడ అనాథకపడున్నాయే, అవి నా కళ్ళకేగా ఉండాలి. అవునవునవును. మరి ఏం చేద్దాం వీటిని? నువ్వు ఆదరించబోయా. ఏం చెప్పులు మరి వేడిగా ఉన్నాయి? ఎంగా ఉండి వేడిగా ఉండి. ఇంకా ముహూర్తం కాలేదు, బయలుదేరుతున్నారేంటి, రండి. పెళ్లి భోజనం కూడా వేడిగానే ఉంటుంది. సరే వేడిగా ఉండేటప్పుడు లైన్ చేద్దాం. గుంపు తక్కువగా ఉంది, అందరూ టిఫిన్ చేయడం వెళ్ళిపోయారు. నేను టిఫిన్ కోసం రాలేదు, నా ప్లానే వేరు. ఈ పిల్లి ఎక్కడికి వెళ్ళి పాల్దవుతుందో ఏంటో. ఈ పెళ్లి కూతురు రూమ్ ఎక్కడుందో తెలియట్లేదురా. అది ఆ పక్కన ఉంది, తాళం వేసి ఉంది. నువ్వు కాళ్ళకు పట్టిలు పెట్టినావా? చెప్పులే వేసుకున్నాను. మరి ఎక్కడి నుంచో చెప్పుడు, అది కూడా దుబ్బేద్దామనే. అయ్యో 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 అయ్యో. పీకేస్తాను నేను మాత్రం చూడాలి. నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకు ఫ్యాన్ తిరగట్లేదు? కరెంట్ పోయినట్టుంది. పెళ్ళికొడుకుని లేపేస్తే నాకు దానికి పెళ్ళవుతుందంటా? ఏమయ్యా ఇదంతా జరిగే పనేనా? ఇది ఎలా జరిగే పనిలో మార్చాలి? తొమ్మిదింటికి ముహూర్తం, ఈ లోపల మీరు వస్తే చాలు, ఏదో చేసేద్దాం. ఇదిగో అతనే పెళ్ళికొడుకు, పనులు ఉంటాయి, ఆ తర్వాత మనం చేసుకోవచ్చు కదా. నైన్ గంటల ఉంటుంది పార్టీ, త్వరగా వచ్చేసాయి. నువ్వేం కావు. ఏమయ్యా పెళ్ళికొడుకు బతికొచ్చాడంటే ఏం చేస్తావు? అది చాలా లోతైన బావి, అందులోంచి తప్పించుకుని వచ్చే ఛాన్స్ లేదు. అదే వలగ్జం, పెళ్లి కుమారుడు తీసుకురండి. దేవుళ్ళ వచ్చి మీరు కాపాడారు, లేకపోతే ఏమయ్యా ఉండ. ముహూర్తానికి టైం అవుతుంది. ఇదిగో వచ్చేసా వచ్చేసా. ఏంటి ఆలస్యమైంది? ఏదో గాడిద వచ్చిన బాగా తోసింది. గాడిద దోషం ఉంది, కాళహస్తికి వెళ్ళి పరిహారం చేసుకురా. ఆ సంగతి తెలుసుకున్న పని కాదు. చిరంజీవి సినిమాలో ఫైటింగ్ లో ఏమైందంటే, ఇప్పుడు ఏం చెప్పమంటావు చెప్పు. గురువా, ఈ పెళ్లి చెరగొట్టడానికి 5 సార్లు ట్రై చేసావు, ఒక్కసారి కూడా వర్కౌట్ కాలేదు. నోరు మూసుకుని ఆ అమ్మాయి నెత్తి మీద 4 లక్షలు వేసి మన నోటు 4 మెతుకులు వేసి వెళ్ళిపోదాం, ఏమంటావు? దానికోసం మనం వచ్చాం. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాన్ నమః, ఉమా మహేశ్వరాభ్యాన్ నమః. ఏం చేసినా పెళ్లి మాత్రం ఆపలేకపోయాం కదరా. ఆ పిల్ల టైం బాగుంది.
ఇప్పుడు కూడా ట్రై చేయడం వేస్ట్ అయ్యా, వదిలేవయ్యా. భజన్ ట్రైలు, భజన్ ట్రైలు. నేను వదలనరా. ఓం మాంగళ్యందంతో నా నేనా, మమ జీవన హేతునా, కంటే వస్త్రమే శుభమే. లేరా నువ్వు, తాళ్ళ కడతా నువ్వు. తాళ్ళ కడతా నువ్వు. నిన్ను తాడి కంటి మొగాడు రా నువ్వు. మావయ్యకి కప్పు టీ చెప్పు. ఇదిగో నీకు కలిపి కొడుతున్నారా? వదిలేదు. ఒక యువకుణ్ణి పోలీసులు వెతుకుతున్నారు. చూసారా, చూసారా, వైజాగ్, గుంటూరు, చిత్తూరు, ఏలూరు, కాకినాడ మొత్తం 5 చోట్లలో 5 అమ్మాయిలు మోసం చేసి వచ్చాడు. నిజమా కాదరా? గురువా చాలు, ఇంకా కొద్ది వీడు చచ్చిపోతాడు. ఆంధ్ర నుంచే రాస్కల్. ఓకే 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 ఓకే. రేయ్ ఏంట్రా చప్పట్టుకుంటే అందరూ సైలెంట్ అయిపోయారు? వాళ్ళంతే, మనమే ఏదైనా రెచ్చగొడితే తప్పితే విషయం వర్కౌట్. చూద్దాం ఏమయ్యా, ఇటువంటి కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతున్నప్పుడు హఠాత్తుగా పెళ్లి ఆగిపోతే ఆ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారయ్యా? చెప్పండి. ఓకేనా? ఓకే ఓకే, చూద్దాం. ఇక మీదట మనం ఏం చేయాలమ్మా? అన్నయ్య, నేను ఒక్కదాన్ని ఈ అమ్మాయి పెళ్లి చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నీకు కూడా తెలుసు. నేను నా 5 తనాన్ని పోగొట్టుకున్నాను. దీని జీవితం పెళ్లి పెట్టెల మీదే ఆగిపోయింది. ఏమి చేయాలి? దిగులు పడకండి.
ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేకుండా మా అన్నయ్య మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి చిచ్చి మిమ్మల్ని కాదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అవును అని ఒక మాట చెప్పండి. వద్దు ఊ అని తలాడించడం చాలు. ఏమంటారు రెడ్డు, నీకు పెళ్ళైందా? ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందరూ తొందరపడిన వాళ్ళే. ఏంట్రా, ఇప్పుడే నిప్పులు సాంబ్రాణి వేసాను, పొగొత్తది మొచ్చ వద్దాం. అది సరిగా పొగరాలేదా? నిన్ను నిప్పులు పడేస్తాను. జీవితాంతం ఒక పెళ్ళం కోసం ఎవడైతే ఫైట్ చేస్తాడో వాడే మొగుడు. సరైన టైంకి వచ్చి నీ పరువు కాపాడాడు, నీకు అతనే సరైన జోడి, తర్వాత నీ ఇష్టం. నువ్వేమంటావు అమ్మా? నేను నమ్ముకున్న దేవుడే నాకు అన్యాయం చేశాడు, కానీ ఈ మంచి మనిషి నన్ను కాపాడారు. సరే, మీ ఇష్టం. ఓం ప్రకూర్చే నమః. ఓం వికూర్చే నమః. ఓం విద్యాయే నమః. ఓం సర్వభూతహిత ప్రదాయ నమః. ఓం శ్రద్ధాయే నమః. ఓం విభు. మంగళసూత్రం కనిపించట్లేదు. అక్కడ చూడవయ్యా, తాళి నల్లపల్లి దగ్గర చూడు. భజంత్రీలు, భజంత్రీలు, పెళ్లి కూతుర్ని ఇలా కూర్చోమని చెప్పండి. మేము రైట్ లో కూర్చోబెట్టి నువ్వు రైట్ రైట్ అంటావే. ఆంటీ తో చెప్పేస్తాను, మంత్రం చదవయ్యా. షాక్ కొడుతుంది. కనీసం 5-6 సార్లు ఉంటాయనుకుంటాను. ప్యాకెట్ పెట్టి రేటు పెరిగినప్పుడు అయ్యా 3 కన్నా ఎక్కువ వేయకూడదు. అది నీ పెళ్ళానికి. నీ పెళ్ళం ఇంత అందంగా ఉంటుందా? చూసావు కదా మ్యాటర్ అంతా, ఫైట్ అంతా. ఓకే, నువ్వు నాలో ఫైట్ చేయగలవా? చేయలేను. మూసుకొని